అమెరికాలోని మిసిసిపీ డెల్టాను భయానక టోర్నడో వణికిస్తోంది. గడిచిన 4 రోజులుగా వీస్తున్న తీవ్ర గాలులు భారీ వర్షాలకు ఆ రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది. ఇప్పటికే ఈ టోర్నడో దాటికి 26 మంది చనిపోయినట్లు మిసిసిపీ స్టేట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. ప్రధానంగా కరోల్, హంఫ్రేస్, మన్రో, షార్కీ కౌంటీల్లో వేలాదిగా ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఎటు చూసినా ప్రకృతి విలయతాండవమే కనిపిస్తోంది. టోర్నడో ఏర్పడుతున్న సమయంలో గంటకు 265 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 2000 జనాభా గల రోలింగ్ ఫోర్క్ పట్టణంలో ఇళ్లన్నీ కొట్టుకుపోయి శిథిలాలు మాత్రమే మిగిలాయి. కార్లు తలకిందులయ్యాయి. దశాబ్దాల కిందటి ఓక్ చెట్లు వేర్లతో సహా బయటపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మిసిసిపీ అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నష్ట నివారణ చర్యల కోసం మిసిసిపీలో ప్రెసిడెంట్ బైడెన్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. గవర్నర్తోనూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు జో బైడెన్ ట్వీట్ చేశారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. మిసిసిపీ ప్రాంతంలో జాతీయ వాతావరణ విభాగం మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర గాలులు పెద్ద వడగళ్లతో తుఫాను ప్రభావం పొంచి ఉందని తూర్పు లూసియానా, దక్షిణ మధ్య మిసిసిపి, దక్షిణ మధ్య అలబామా ప్రాంతాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. Thank you.